హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. నేను మీ శామన్మాల. గోవా టూర్లో ఉన్న మనం సెకండ్ డే. ఈరోజు మనం అగ్వాడా ఫోర్ట్కి వచ్చినాం. ఫ్రెండ్స్, మేము స్టే చేస్తున్న హోటల్ నుంచి బయలుదేరి అగ్వాడా కోటకు వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అగ్వాడా కోట సుమారు 9 కిలోమీటర్ల దూరం. సియోలిమ్ అగ్వాడా రోడ్ అంటారు ఈ రూట్ను. ఫ్రెండ్స్, గోవాను పార్టీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఎందుకు పిలుస్తారో ఇదిగో ఇలా గోవా రోడ్లపై తిరిగితే చాలు, అర్థమైపోతుంది. మీరు ఎక్కడ చూసినా లిక్కర్ షాప్స్, బార్లు ఇదిగో ఇలా కనిపిస్తాయి. హైదరాబాద్లో నాకు తెలిసి కిలోమీటర్కు ఒక వైన్స్ కానీ బార్ కానీ ఉంటుందేమో, అయితే గోవాలో మాత్రం ప్రతి 100 మీటర్లకు ఒక 3 లేదా 4 లిక్కర్ షాపులు కనిపించాయి. ఇక గోవాలో డ్రై ఫ్రూట్స్ అమ్మే షాపులు, రెస్టారెంట్లు, మసాజ్ స్పాలు, కోకొల్లలు, టీ స్టాల్స్ లాంటివి మాత్రం కనిపించవు. ఉదయం టీ తాగుదామని బయటకు వెళ్తే 1 కిలోమీటర్ నడిస్తే కానీ దొరకలేదంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైనా తాగాలంటే ఇక బాటిల్తోటే అనుకుంటా. ఇదిగో ఇక్కడ రైట్ సైడ్లో గ్రీనరీగా ఒక గ్రౌండ్ కనిపిస్తుంది చూడండి. డాక్టర్ గుస్తావో మౌంటేరో ఫుట్బాల్ గ్రౌండ్ అని దీన్ని పిలుస్తారు. మనకు క్రికెట్ ఎలాగో, గోవన్స్కు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. పోర్చుగీస్ నుంచి వచ్చిన కల్చర్లో ఈ ఫుట్బాల్ కూడా ఒకటి. ఇక ఈ పక్కన నది కనిపిస్తుంది చూసారా, ఇది నెరూల్ నది. ఇది మాండోవి నదిలో కలిసి కొద్ది దూరంలోనే ఉన్న సముద్రంలో కలుస్తుంది. అయితే ఇది చాలా ఫేమస్ స్పాట్ అండి. ఇప్పుడు గోవా టూరిజంలో ఈ నది కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇదిగోండి ఇక్కడ చాలా పడవలు, జెట్టీలు కనిపిస్తున్నాయి కదా, నిజానికి ఇది ఒక ఫేమస్ జెట్టీ స్టేషన్. ఇక్కడ టూరిస్టులను ప్రత్యేక ప్యాకేజీ రేట్లు మాట్లాడుకొని తీసుకువెళ్తారు. ఆ ప్యాకేజీలో భాగంగా సముద్రంలో స్కూబా డైవింగ్ చేయొచ్చు, సముద్రంలో డాల్ఫిన్లకు చాలా దగ్గరగా వెళ్ళొచ్చు, స్నోర్క్లింగ్ చేయొచ్చు, అన్లిమిటెడ్ ఫుడ్ ఉండే ప్యాకేజీలు కూడా ఉంటాయి. మాకు టైం లేక మేమైతే వెళ్ళలేకపోయాం. మీరెవరైనా వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్యాకేజీలు కూడా 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. వావ్, ఈ సీనరీ చూడండి ఎంత బాగుందో. సముద్రంలో జెట్టీలు, పడవలు ఇలా వరుసగా నిలబెట్టి నిజంగా ఒక పెయింటింగ్ లాగే కనిపిస్తుంది కదా. చూడండి మాటల్లోనే అగ్వాడా ఫోర్ట్ వచ్చేసింది. ఇక్కడ ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది, 1కి 25 రూపాయలు. గోవాలో చాలా ప్రసిద్ధమైన చారిత్రక ప్రదేశాల్లో ఒకటి అగ్వాడా ఫోర్ట్. సో ఈ అగ్వాడా ఫోర్ట్ హిస్టరీ ఏంటి, ఇదంతా ఏంటి అని ముందు తెలుసుకునే ముందు అగ్వాడా ఫోర్ట్ను 3 రకాలుగా విభజించవచ్చు. 1 అగ్వాడా కోట, అగ్వాడా కోటలో ఉన్న వాటర్ ట్యాంక్, వాటర్ ట్యాంక్ తర్వాత అంటే కందకం కూడా కనిపిస్తుంది, దీని తర్వాత లైట్ హౌస్. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అగ్వాడా కోటకు సంబంధించి. మనకు ఈ కోటగోడ పక్కన కనిపించేదంతా కందకం అంటారు. పూర్వం కోటగోడలను ఎక్కి శత్రువులు కోటలోకి రాకుండా ఉండేందుకు ఇలా కందకాలు తవ్వేవారు. ఇందులో నీళ్లు నింపి మొసళ్ళను వదిలేవారు, దాంతో శత్రువులు భయపడేవారు. ఇక లోపలికి వెళ్దాం. ఇక్కడ స్టార్టింగ్లోనే కనిపిస్తున్న ఈ ఫోటోలన్నీ గోవా చరిత్రను, ప్రముఖ ప్రదేశాలను వివరించేవన్నమాట. ఇక ఈ మెట్ల దారి పైకెళ్దాం పదండి. అంటే ఈ దారి మనల్ని కోటగోడ మీదకి తీసుకొస్తుంది అన్నమాట. చూడండి ఈ గోడ ఎంత విశాలంగా ఉందో. ఏదైనా యుద్ధం లాంటిది వస్తే సైనికులు ఇలా కోటగోడ మీద నుంచే యుద్ధం చేసేందుకు సరిపోయేంత ప్లేస్ ఇది.
ఇక ఇది కందకంలో ఉన్న మొసళ్ళకు ఆహారం వేయడానికి చిన్న బాల్కనీ లాంటి నిర్మాణం. ఇటు చూడండి, ఇక్కడ నుంచి సముద్రం కనిపిస్తుంది. ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందరూ ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. ఇక ఈ వ్యూ చూడండి, ఓవైపు మొత్తం సముద్రం కనిపిస్తుంది, మరోవైపు అదిగో అక్కడ దూరంగా కనిపించేది ఈ కోట ఎంట్రన్స్ గేట్. చుట్టూ కోట కూడా, మధ్యలో ఒకవైపు ఎత్తుగా తెల్లగా కనిపిస్తోంది కదా, అదే లైట్ హౌస్. చుట్టూ ఉన్న ఈ కోట గోడ మీద సందర్శకులు తిరుగుతున్నారు, మీకు కనిపిస్తోందా? ఇక కోట లోపలికి దిగుదాం పదండి. ఈ మధ్యలో చాలా పెద్దగా కొంచెం ఎత్తుగా కట్టిన కట్టడం ఏమిటిది? మధ్యలో ఏవో రంధ్రాలా కనిపిస్తున్నాయి కదా, దీనికో స్పెషాలిటీ ఉంది. ముందు లోపల ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం. అరే, దీనికి లాక్ వేసి ఉంది. లోపల ఏదో కారిడార్లా కనిపిస్తోంది. ఈ పక్కకు వస్తే ఇది మ్యాప్, మనం ఇక్కడ ఉన్నాం. ఇది లైట్ హౌస్. ఇది ట్యాంక్ అని రాసి ఉంది చూసారా, ఇది వాటర్ ట్యాంక్, అంటే నీటిని నిల్వ ఉంచే రిజర్వాయర్. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇది ఏషియాలోనే అత్యంత పెద్ద రిజర్వాయర్. కెపాసిటీ ఎంతో తెలిస్తే మీరు గుండె బాదుకుంటారు. కొంచెం అటు ఇటుగా 40 లీటర్ల కెపాసిటీ, అంటే ఈ ట్యాంకులో 40 లీటర్ల నీటిని నిల్వ చేయొచ్చు అన్నమాట. ఇంతకు దేనికి ఇంత పెద్ద రిజర్వాయర్? అంటే డచ్ వారి దాడుల నుంచి రక్షించుకునేందుకు 1612లో దీన్ని నిర్మించారు పోర్చుగీస్ వాళ్ళు. యూరోప్ నుంచి వచ్చే నౌకలకు ఈ కోట ఒక లంగర్ పాయింట్. సుదూర తీరాల నుంచి వచ్చే నౌకలకు తాగునీటిని అందించేందుకు ఇంత పెద్ద ట్యాంకును నిర్మించారు. ఇక్కడే లోపల గన్ పౌడర్ను కూడా నిల్వ ఉంచేవారట. కోట నుంచి తప్పించుకొని వెళ్ళడానికి కొన్ని రహస్య మార్గాలు కూడా ఉన్నాయట. ప్రస్తుతం మనం ఉన్న ఈ కోట అంతా కొండ మీద నిర్మించింది. కొండ కింద జైలు ఉంది. 2015 సంవత్సరం వరకు ఈ జైలును వాడేవారు, కానీ ఇప్పుడు మాత్రం జైలును తరలించారు. ఇక్కడ ఉన్న జైల్లోనే గోవా విముక్తి కోసం పోరాటం చేసిన రామ్ మనోహర్ లోహియా వంటి స్వాతంత్ర సమరయోధులను చాలా ఏళ్ళు ఉంచారట. ఈ విశేషాలకు సంబంధించి ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ జైలును కూడా చూడండి. ఇదిగో ఇక్కడ అందరూ నిలబడేదో చూస్తున్నారు, మనం కూడా చూద్దాం పదండి. వావ్, నిజంగా ఎంత సుందరమైన దృశ్యం. ఇలానే కొద్దిసేపు నిలబడిపోవాలనిపిస్తుంది. అందుకే ఈ కోటకు పర్యాటకుల తాకిడి కూడా బాగానే ఉంది. ఈ సముద్రం వ్యూస్ మాత్రం మిస్ కాకండి ఫ్రెండ్స్. ఇక మనం కూడా కొన్ని ఫోటోలు దిగి వెళ్ళిపోదాం. చూసారు కదా ఫ్రెండ్స్, అంటే సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉన్న అగ్గోడ ఫోర్ట్ స్పెషాలిటీస్ అన్నీ నేను వీలైనండి మీకు వివరించేనా అనే అనుకుంటున్నాను. నేను వీలైనన్ని మీకు చెప్పేసిన నేను అనుకుంటున్నాను. అయితే చూసారు 90 లక్షల లీటర్ల కెపాసిటీ గల అండర్ గ్రౌండ్ ట్యాంకు, అంటే వాటర్ స్టోరేజ్ ఉండడం, జైలు ఉండడం, అదేవిధంగా ఈ నౌకలకు నీళ్ళు అందించేందుకు ఒక ఏర్పాటు చేయడం ట్యాంకుని, అదేవిధంగా కందకం, పూర్తి రక్షణ చర్యలతో ఏర్పాటు చేసిన కోట, నిర్మించిన కోట, అది కూడా 400 సంవత్సరాలకు పైగా పాత కోట, ఇవన్నీ కూడా ఈ అగ్గోడ ఫోర్టుకు గోవాలోనే ఒక ప్రముఖ పర్యాటకంగా మార్చేస్తుంది. సో ఇవి అగ్గోడ ఫోర్టు విశేషాలు. ఓకేనా ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, శ్యామ్ అనుమల.